నమస్కారం. దొరసాని టైటిల్ ఎంత హుందాతనంగా ఉందో, సినిమా కూడా అంతే హుందాతనంగా రియలిస్టిక్గా ఉంది. అండ్ ద డిబ్యూట్ యాక్టర్స్ శోవిత్కా అండ్ ఆనంద్ ఇట్ ఫెంటాస్టిక్. అండ్ శివ నాకు శేషు సినిమా షీ వాజ్ 8 ఇయర్స్ ఐ థింక్ అప్పటి నుంచి తెలుసు. అండ్ తను అప్పుడే హీరోయిన్ అయిపోయిందంటే ఈవెన్ ఐ కాంట్ ఏబుల్ టు బిలీవ్. అండ్ ఈ సినిమాలో అందరూ నటించడం కన్నా అందరూ జీవించారు. అండ్ అలాగే ప్రశాంత్ మ్యూజిక్ కానీ, సన్నీ సినిమాటోగ్రఫీ కానీ, అండ్ డైరెక్టర్ గారు మహేంద్ర గారిని ఆల్ డీడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరూ కూడా దే డీడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అలాగే సుమిత్రకి ఇంకా మంచి ఫ్యూచర్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, ఇప్పుడు సినిమా చూసి వచ్చాం దొరసాని. ఒక అందమైన కవిత లాంటి సినిమా ఇది. నిజంగా ద హోల్ ఫిల్మ్ ఆ నేటివిటీ అండ్ ఎవ్రీథింగ్ మహేంద్ర గారు షోట్ ఇట్ బ్యూటిఫుల్లీ. నిజంగా ఇలాగే ఉంటేదేమో, ఇలాగే ఉంటుందమంటే మాకు చాలా వరకు కొన్ని వర్డ్స్ మాకు వీ నెవర్ న్యూ. బట్ నిజంగా యు గేవ్ దట్ ఫీల్ ఆఫ్ రియాలిటీ ఆ న్యాచురల్ ఇది. అండ్ ఫస్ట్ ఈ సినిమాకి డెబ్యూ చేసిన ఆనంద్ అండ్ శివాత్మిక దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ జస్ట్ లైక్ దట్ ఇన్నోసెన్స్ అండ్ టోటలీ డివోషన్ టువర్డ్స్ లవ్ అనేది క్లియర్గా, ఇట్ వాజ్ న్యాచురల్ ఇన్ సైడ్ యూ. అండ్ శివాత్మిక గారు ఆల్రెడీ అందరూ చెప్పినట్టు జీవిత గారు కనిపించారు సిన్స్ ఫస్ట్ టైం అండ్ వెరీ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్. ఓవరాల్గా మ్యూజిక్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇట్స్ వెరీ హార్ట్ టచింగ్. అంటే ఇట్ విల్ కనెక్ట్ యూ బాగా, ఫస్ట్ నుంచే హుక్ అయిపోయి ఉంటాం. అండ్ రియలీ లవ్ ద ఫిల్మ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అండి. థ్యాంక్స్ లాట్. సూపర్ చెప్పారు. దీని అన్నిటి కారణం మన మహేంద్ర గారు. అంటే ఇద్దరు కొత్త వాళ్ళని పెట్టుకుని, ఇద్దరు కాదు సో మెనీ కొత్త ఆర్టిస్టులను పెట్టుకుని ఒక కావ్యాన్ని ఇచ్చారు, దట్ ఈస్ దొరసాని. రియలీ మై డాటర్ ఈజ్ వెరీ లక్కీ అండ్ ఆనంద్ ఆల్సో వెరీ లక్కీ. ఎందుకంటే ఇలాంటి సినిమాలో లైక్ నాకు చాలా రోజులు ఇలాంటి ఒక న్యాచురల్ ఫిల్మ్ లాక్ చేయాలని, కానీ ఆ అదృష్టం నాకంటే మా కూతురు ముందు వచ్చింది. అండ్ మీరు వీళ్ళని ఎంత పొగిడారో దానికి అన్నిటికీ ఇన్నే కాదు. ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద కలెక్షన్స్ క్రాస్.